ప్రైజ్ ది లార్డ్. హాయ్ ఎవ్రీవన్. దేవుడు కృపను బట్టి మీరు అందరూ బాగున్నారని నమ్ముతున్నాం. దేవుడు అడుగడుగున తన కృపలను విస్తరింపజేస్తూ మనతో మాట్లాడుతూనే ఉన్నారు. ఈ రోజు కూడా దేవుడు మనతో మాట్లాడుతున్న మాటను గమనిద్దాం. దానియేలు గ్రంథం 6:22 చదువుకుందాం. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనక ఆయన తన దూతనం పెంచి సింహములు నాకు ఏ హానియూ చేయకుండా వాటి నోళ్లు మూయించను. ప్రైజ్ ది లార్డ్. ఇది దానియేలు భక్తులు చెప్తున్న మాట. ప్రేమైన దేవుని బిడ్డలారా, గమనించండి. దానియేలు ఏమంటున్నారంటే, నేను నా దేవుడి దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక దేవుడు తన దూతను పంపించారంటాడు. ఎందుకు? సింహాల నోలు మూయడానికి. ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, దానియేలు భక్తుడు సింహపు గుహలో పడద్రోయబడ్డాడు. ఎందుకు పడద్రోయబడ్డాడంటే, అతను కొందరు దృష్టిలో దోషిగా మార్చబడ్డాడు. అతను దోషిగా మారడానికి కారణం ఏంటో తెలుసా? ప్రార్థన. దేవుడి దగ్గర మనవి చేసినందుకు, దేవుడితో మాట్లాడినందుకు ఆయనకు దొరికిన ప్రతిఫలం ఏంటి అంటే శిక్ష. సాధారణంగా దేవుడి వైపు మనం చూస్తున్నప్పుడు, మనం అడిగిన వెంటనే సమాధానం రానప్పుడు వెంటనే మనం దేవుడిని దూషిస్తాం. కానీ ఇక్కడ గమనిస్తే, తను ప్రార్థన చేసినందుకు అతనికి దొరికినటువంటి ప్రతిఫలం ఏంటి అంటే శిక్ష. అయితే ఇక్కడ రెండు విషయాలు గమనిస్తే, ప్రార్థన వలన అక్కడున్న చట్టానికి, అక్కడున్నటువంటి ప్రధానులకి అతను దోషిగా కనబడ్డాడు. ఇదే ప్రార్థన వలన దేవుడి దృష్టికి నిర్దోషిగా కనబడ్డాడు. హల్లెలూయా. ఒకటి గమనించండి, మనం ఎప్పుడైతే ప్రార్థనలో వెళ్తుంటామో, విశ్వాసంలో వెళ్తుంటామో, విశ్వాసము, లోతైన విశ్వాసాన్ని మనం కనపరిచినప్పుడు విశ్వాసము క్రియను జరిగిస్తుంది. దేవుడిని నమ్మినప్పుడు కొన్ని మార్లు ఆటంకాలు ఎదురైనా కానీ అవి మరలా కొట్టివేయబడతాయి. ఈరోజు తను ప్రార్థన చేయడాన్ని బట్టి దానియేలు అక్కడున్న చట్టానికి విరోధంగా పనిచేసినట్టు కనబడ్డాడు. అక్కడున్న ప్రధానులకి విరోధిగా కనబడ్డాడు, దోషిగా కనబడ్డాడు. వారు అతన్ని దోషిగా ఎంచారు కాబట్టి లోకరీతిగా ఆయనకు విధించబడిన శిక్ష సింహపు గుహ. మరి నిజానికి అందులో పడద్రోయబడిన ఏ మనిషి కూడా బ్రతికి బయటకు వచ్చే అవకాశం లేదు. కానీ ఇక్కడ గమనిస్తే, దేవుడి దృష్టికి అతను నిర్దోషిగా ఎంచబడ్డాడు కాబట్టి సింహాల గుహలకు కూడా దేవుడు తన దూతను పంపించి వాటి నోళ్ళు ముయించి దానిని సేఫ్గా బయటకు తీసుకొచ్చారు. ఈరోజు ప్రార్థన బట్టి సమస్యలు ఎదురవుతున్నాయి అనుకుంటే అది చాలా తప్పు ప్రియాదని బిడ్డ. ఎందుకంటే లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను నేను ధైర్యం తెచ్చుకుంటే నేను లోకాన్ని జయించానని దేవుడు చెప్తున్నాడు. నువ్వు ఎప్పుడైతే దేవుడి మీద ఆధారపడతావు, ప్రాబ్లమ్స్ రావని కాదు, వస్తాయి, కానీ వాటి మీద అధికారం కలిగిన దేవుడు వాటి నుండి నిన్ను తప్పిస్తాడు. ఇక్కడ దానియేలు అంటున్నాడు, నేను గొప్ప ప్రార్థనా పరున్నను, నేను విశ్వాస వీరున్నను చెప్పట్లేదు, కానీ నా దేవుడి దృష్టికి నేను నిర్దోషిగా కనబడ్డాను. అంటే తను చేసే పని దేవుడికి నచ్చింది. మరి నువ్వు చేసే పని దేవుడికి నచ్చుతుందా? నీ మాట తీరు, నీ ప్రవర్తన, నీ ఆలోచన, నీ జీవితము దేవుడి దృష్టికి నిర్దోషిగా కనబడేటట్టుగా చేస్తుందా? మనుషుల దృష్టిలో నువ్వు దోషమైనా నష్టం లేదు, కానీ దేవుడి దృష్టిలో దోషివైతే తప్పించుకోలే ప్రియాదని బిడ్డ. కాబట్టి మన ప్రవర్తన మీద దేవుడు అధికారాన్ని ఒప్పుకుందాం. సామెతలు 3:5-6 ఉంటుంది, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాక నీ సమస్త ప్రవర్తన అది ఆయన అధికారాన్ని ఒప్పుకోమని. దేవుడి అధికారాన్ని ఒప్పుకున్నప్పుడు, దేవుడికి ఇష్టంగా నువ్వు కనబడినప్పుడు ఎన్ని కష్టాలైనా దేవుడు దాటిస్తారు. హల్లెలూయ. నీ విశ్వాసాన్ని కాపాడుకో, ఎన్ని కష్టాలు వచ్చినా దాటించే దేవుడు నీకు తోడుగా ఉంటారు. దానియేలు సేఫ్గా బయటకు వచ్చాడు. దానియేలు మీద నింద మోపిన వారు సింహాల్లో నటికి బలయ్యారు. ఈరోజు కష్టం, కన్నీరు నేనేమి చేయదు, దేవుడు చేపట్టుకున్నాడు, గొప్ప చేస్తారు దేవుడు. ఒకటే ఆలోచించు, నిన్ను చూస్తే దేవుడు నిర్దోషి అంటున్నారా, దోషి అంటున్నారా? మోసం, కపటం నీ దగ్గర రాకుండా నువ్వు జాగ్రత్తగా ఉంటున్నట్లయితే దేవుడే కాపాడతారు. ప్రార్థించుకుందాం. ప్రియ ప్రభా, దయగల తండ్రి, ఈ బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తున్నాం. గొప్ప కార్యం జరిగించాడయ్యా, నీ దృష్టి నిర్దోషి అవ్వడానికి కావాల్సిన సహాయం చేయండి. విశ్వాసంను కాపాడుకునే శక్తిని ఇవ్వండి. ప్రార్థనను బట్టి శిక్షించబడుతున్నామనుకుంటే, ప్రార్థనను బట్టి రక్షించబడతామనే గొప్ప సూచన దానిలో గ్రంథంలో నువ్వు రాసిపెట్టావు ప్రభా. దానిలో జీవితాన్ని బట్టి ఈ రోజునైనా నేను నమ్మడం ద్వారా ఎలాంటి ఉపద్రవమైన తప్పించబడుతుందనే గొప్ప విషయాన్ని మీరు మాట్లాడేందుకు స్తోత్రమయ్యా. ఈ బిడ్డల జీవితాల్లో మీ కార్యం కనపరిచి మీరే మహిమను పొందుకోమని యేసుప్రభు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. Amen. Praise the Lord. God bless you all.